ఇక మా సీనన్న వచ్చే యాళ్ళైంది, పిలుద్దాం. సీనన్నా, ఓ సీనన్నా, ఏం చెప్తున్నావే? అరే ఏమనుకుంటున్నావురా, రారా రారా చూసుకుందాం. ఎవరనుకుంటున్నావురా, మక్కిల్ మక్కిల్ రాలాలి బిడ్డ, కుక్కను కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతా. సీను సీనన్నా, ఈ కారం కుక్క అయితే మా ఊదే ఇంకా ఏం కలిసి ఏం మాట్లాడతాను. ఓ కెమెరా అన్నలు, ఇంకా కెమెరా ముందడికి తిప్పురిచ్చారా? అబ్బా, రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పటట్లేదు కదా, ఇట్లా మూ పైన పోయిందా మన గండానా. సిరివల్లి చెప్పమ్మా, చెప్పు నీ బాధ ఏం చెప్పు చెప్పు. అగో గతగానం గుస్తాను, ఏమంటుంది ఇప్పుడు నేను నిన్ను? ఇంకా కూసోయిలనే ఉన్నావా? ఓ చెప్పుతుందమ్మా, కాస్టల్లో గడ్డకు తెచ్చిన బూడిదంతా రుద్దుకొని కాలు మీద కాలు వేసుకొని సగరం ఊపుకుంటా వార్తలు చదవమంటే ఊకూకే నా పనిలే పడి పాడవుతున్నావేందమ్మా. ఈ గుడ్ల గూబ కన్లోనికి ఏం తక్కువైంది కావచ్చు, నా మీద పడి ఏడతాడు. సర్తే రోగం తిరుగుతుంది బిడ్డ, కెమెరా ముందు కూర్చొని లొట్టి మీద కాక ఎప్పుడు కయ్య కయ్య ఓడుతూనే ఉంటావు, నన్ను గుడ్ల గూబ మొక్కపోడు అంటావు, ఎప్పుడు చూడు సిందులేక నా పనిలే పడతావు, నా జోలికి రాకు మంచిగా చెప్తానా. అన్నలు చూడుండ్రే, ఆగా వార్తలు చెప్తాడేమో అని పిలిచిన, నేనేమన్నా అంటినా? ఎట్లా జగడం ఆడతాడో చూడుర్రి నాతో. అవునమ్మా, ఎక్కడేం పొద్దు ఒక నీతో జగడం ఒకటి వేసుకున్నా. అబ్బా ఒకటి వచ్చి పాడైతే లేడుగా జగడం పెట్టుకున్నామంటే వద్దమ్మా వద్దు, నాకు ఈ వార్తలు వద్దు, ఏమొద్దు, నేను చక్కగా పోయి బుల్టెన్ లేటియో వేసుకుంటాయి కానీ ఈ వార్తలు వద్దు, నాకు ఈ పంచాయతీ వద్దు, నేను పోతాను ఇక నేను పోతాను. అబ్బా లేవొస్తుందా, ఇంతకీ అన్నం గిన్నెలు వేసుకొని తింటున్నావా లేకపోతే అట్లనే ముఖాన్ని కట్టుకుంటున్నావా? అబ్బా మా చెల్లెకు కోపం వస్తుందంటే నేను ఎమ్మెల్యేనే. ఓ మల్లేష్ అన్న, గా ఇట్లా పెట్టి ఇట్టియే వీని మూతి వాళ్ళకుంటున్నారా, ఎట్లయినా సరే ఉన్నది ఉన్నట్ట అంటే ఉలికెక్కువనంట, నువ్వు చూడు ఎట్లా అవుతావు, నేను చూడు ఎట్లా అవుతానా, కందిరీగలంటే వాడ కూడా లేచి ఉడికెట్టట్లేవు కదా. అరే సీన్గా మర్యాదగా మాట్లాడు, నేనేం చేస్తానో నాకే తెలియదు, ముందే చెప్తాను. నాకన్నా తినడానికే తిండి లేదు, నీకు మర్యాద ఏడగొనక రావాలి. తమాషా చేస్తానా లేకపోతే నెత్తి గిట్లా తిరుగుతాందా, అంత గిట్లా పిస పిస చేస్తానో, ఏమైందిరా పోరా నీకు. బర్ల కొట్టం వల్ల బర్ల గడ్డేసి పాలు వింటిదాన్ని తీసుకొచ్చి వార్తలు చదవమంటే గిట్టనే ఉంటది. నీ బోధ పెట్టా కదరా, నీ చేతులకు చెట్టలు గుట్ట, ఏమన్నా నా పనులు ఇవ్వడమేమిరా నువ్వు. కొలువెక్కి 4 రోజులు అయితే లేదు, అప్పుడే ఓ గింత గర్రేందిరా నీకు. నేనేమన్నా నీలెక్క రోడ్ల మీద గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతానా ఏంది? కాదమ్మా, నువ్వు మైసూరు మహారాణివి, ఇష్టూరు దొరసాని, నీకు ఇంటికి వెళ్దానా, ఇట్లా దాపరం అయినావు శని లెక్క. అయినా నీ పేరు సిరివల్లి కాదు శనివల్లి, కరెక్ట్ సెట్ అవుతుంది, శని లెక్కనే దాపరించినావు పో నాకు. ఏయ్ ఎవడనుకుంటున్నావురా, బొక్కలు చూర చూర అవుతుంది బిడ్డ, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఎవడనుకుంటున్నావురా, సీనో సీనన్నా. ఈ పోరానికి ఏం కావచ్చు, పొద్దుగాల పోయేటప్పుడు ఏమన్నా కుక్క గిట్ల కలిగిందా లేకపోతే ఏమన్నా పిచ్చి గిట్ల పట్టిందా, గిట్లా చేస్తాడైందా అంతా పిస్స పిస్స. ఓ అన్న చెప్పే జరా ఏమైంది? దూలం లెక్క విరిగిన కానీ దుడ్డకున్న తెలివి లేదు నీకు. నాకు పిచ్చి లేవలే కుక్క గరవలే, జస్ట్ ప్రాక్టీస్ చేసా. ప్రాక్టీసా, ఏం ప్రాక్టీస్నా ఆయన, ఇంతసేపటి నుంచి పిస పిస చేస్తాంటే మా ఓన్కి ఏమైందో అని చెప్పి గుబులు పట్టుకున్నది నాకు. రేపు ఎమ్మెల్యే కావాలని ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం. అవు శనివల్లి, ఓ సారీ సారీ శనివల్లి కాదు, అవు సిరివల్లి, ఇప్పుడు ఎమ్మెల్యేలా అంత ఎట్లా మాట్లాడుకుంటారో చూస్తున్నావు కదా. ఏంది ఎమ్మెల్యే అవుతావా, ఎమ్మెల్యే గానికి నన్నెందుకు తింటాను? అవును సిరివల్లి, ఎమ్మెల్యే గానికి ఇప్పుడు తిట్లు ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంది నువ్వు ఎమ్మెల్యే గానికి నన్ను తిట్టినావా ఇంతసేపు, ఎట్లా కనబడుతున్నారా నీ కంటికి నేను? మందిని తిడితే ఎవలుకుంటారు సిరివల్లి, అందుకే నీ మీదే ప్రయోగం చేసిన. నువ్వైతే ఇంటికి రా, ఇంటికి వచ్చినాక నీ పని చెప్తా, రా బిడ్డ రా ఇంటికి రా. మొన్న దానవ నాగేందర్ సారు అసెంబ్లీలో ఎట్లా బెదిరించాడు, అట్లనే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి అరికపూడి గాంధీ ఎట్లా బండబూతులు తెచ్చిండు, కౌశిక్ రెడ్డి కూడా ఎట్లా తెచ్చిండు, అందుకే ఇలా తిట్లు నేర్చుకుంటా రేపు ఎమ్మెల్యేనా అయితా. ఏ ఊకో అన్న, వాళ్ళు ఎంత ఉత్తిత తిట్లే, ఇవాళనేమో తిట్టుకుంటారు రేపేమో ఒక పార్టీలో పోతారు కలుపుతారు మళ్ళీ అందరూ ఒకటే అవుతారు. ఉత్తిత తిట్లే అవన్నీ పబ్లిక్ ముందట ఏదో ఉత్తుగా అట్లా తిట్టుకుంటా ఉంటారు. ఏంది అలా ఉత్తుత తిట్లేనా, అవ్వా నిజం అనుకుని నిన్ను తిట్టి పాడైతు కదా. అబ్బా నాకైతే తిట్లు వచ్చినాయి, రేపు కారు పార్టీలో సరికగా ఉన్నా, సీ పార్టీలో సరికగా ఉన్నా, పూ పార్టీలో సరికగా ఉన్నా, ఏదైతే నాకైతే తిట్లు వచ్చినాయి, ఏదో పార్టీలో జీన అయితే పో. అయ్యా ఎమ్మెల్యే సార్లు చూసిర్రా, మిమ్మల్ని చూసి మా ఓడు ఎట్లా చెడిపోతాడో, ఓట్లేసి గెలిపించి ఉద్ధరించమంటే మీరేమో బూతులు నేర్పబడుతుంది, మంచి ఏకపోయినా పర్వాలేదు కానీ ఈ బూతులు మాత్రం నేర్పకుర్రి, గిట్లా జనాలను చెడగొట్ట కురిచారా, ఈ వార్త చూసి అయినా జర బుద్ధి తెచ్చుకోరి. ఓ ఎమ్మెల్యే సార్లు ఇంటుర్రా మిమ్మల్నే.